చదువుకుందాం. 27 వచనం చదవండి. కరుణ చూపినడల నీకున్న క్షేమం నీకు ఇక మీదట ఉండునని. చూసారా, ఇప్పుడు హెచ్చరిక చేస్తున్న ప్రాసెస్ ఏమన్నా తెలుసా, నువ్వు గనక దీని ప్రకారం గనక అడ్జస్ట్మెంట్ చేసుకుని మార్పు చెందితే నీ క్షేమం మరలా నీకు వస్తుంది. అంటే అర్థం ఏంటంటే, దేవుడు అసలు ఎందుకు చెప్తున్నాడంటే నీ క్షేమాన్ని మరలా తిరిగి నీకు ఇవ్వడానికి చెప్తున్నాడు దేవుడు. నువ్వు కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నావు, కానీ నేను చెప్పింది కనుక చేస్తే మరలా నీ క్షేమం నీకు వస్తుంది. అంతే అన్న, చూడండి, ఇక్కడ దేవుడు నిబుకదని హెచ్చరించాడు, కానీ అందులోనే దేవునికి ప్రేమ ఉంది కాబట్టి హెచ్చరించాడు. నిజంగా దేవునికి ప్రేమ ఉందనే విషయం చివరిలో మన చైతి అధ్యయనం చివరిలో చైతే మనకు ప్రూవ్ అవుతుంది. దేవుడు నిజంగా ప్రేమించారు కాబట్టి విషయాన్ని చెప్పండి నిబుకదనెజర్కి. లేకపోతే అసలు కలవాల్సిన అవసరం లేదు. దేవుడు నాకన్నా హెచ్చించుకుంటావు, నువ్వు నీ సంగతి చూస్తాను, ఒక పండుగ రాగు అని వదిలేచ్చు దేవుడు. కానీ వదలలేదు, హెచ్చించుకుంటున్నావు, నువ్వు తగ్గించుకోవాలి, నీ ప్రయారిటీస్ని సరిగ్గా మార్చుకో, నీ బిహేవియర్ని మార్చుకో అని దేవుడు దానియేలు ద్వారా చెప్పించే ప్రయత్నం చేశాడు. విన్నాడు, బాగానే విన్నాడు, కానీ మార్చుకోలేదు. మార్చుకోపోతే ఏమని తెలుసా, చివరికి మనుషులు నిజంగానే తరుముతారు. ఓ పశువులాగా గడ్డి కూడా తింటాడు తెలుసా నెబుకద్నెజర్ రాజు. అంత విలాసంగా జీవించాడు రాజు, చివరి రాజు గడ్డి కూడా తిన్నాడు. దేవుడు ఏం ప్రూవ్ చేస్తున్నాడు తెలుసా, నువ్వు ఎంత గొప్ప స్థితిలోకి వెళ్ళినా సరే నన్ను కాదంటే, నువ్వు అంతముందు ఎంత లగ్జరీగానే జీవించు, నేను తలుచుకున్నానంటే నేను ఎవరిని ఎక్కడైనా పెట్టాలక నేను పెట్టగలను. ఈ సృష్టి అంతటికి ఆధారం నువ్వు కాదు, నేనన్న విషయాన్ని నేను ప్రూవ్ చేసుకొని చూపిస్తాను అంటున్నాడు. దేవుడు ఇస్తాడు, ఇక్కడ అంతా నేను డెవలప్ చేస్తాను, అంతా నాదని ఎప్పుడైతే అంటున్నావో నువ్వు పడిపోవడానికి ఇంచెస్ దగ్గరలో ఉన్నావు అని అర్థం. అందుకనే ఎంత ఎత్తుకెళ్తాం అంతగా మనం తగ్గించుకోవాలి, ఎంత ఆశ్రదిమో అంతగా తగ్గించుకోవాలి. ఆశ్రదిం పడిన తర్వాత మనం లెవెల్ పెరిగింది అనుకున్నప్పుడు ఎక్కువ ఎంత ముందులా కాకుండా ప్రొఫెషనల్ అంటే నేను చిన్న చిన్న పనులు చేయను, నేను చీప్గా ఉండను, ఎక్కడ పడతాను నేను కూర్చోను, ఎలా చర్చిలో పనికిరాదు అది, ఎక్కడైనా పర్లేదు కానీ చర్చిలో పనికిరాదు అది. ఎప్పుడైతే అలా కనుక్కొని ఒకటి కలిగి ఉన్న దాన్ని బట్టి కనుక మన బిహేవియర్ మారిపోయిందో, దేవుడు పరలోకం చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. అంటాడు, నేను తగ్గించుకోమని నేను వాక్యంలో రాశాను, నువ్వు తగ్గించుకోలేదు, నీ జీవితం నువ్వే వెళ్తాను అనుకుంటున్నా, కానీ ప్రతి రాజ్యం నేను పరిపాలిస్తున్న విషయం నేను ప్రూవ్ చేసి నీకు చూపిస్తాను, కావాలంటే చూడు అన్నాడు. 1 ఇయర్ టైం ఇచ్చాడు దేవుడికి, దేవుడు నిబుకద్నెజర్ జరిగి వాళ్ళు ఏం మార్చుకోలేదు. కూర్చోండి, దేవుడు అంతే కృపగలవాడు అంటాను. ఎవరు హెచ్చరించి నువ్వు రేపటికల్లా మార్చుకోవచ్చు, 24 hours నువ్వు అయిపోతాను లేదు. దేవుడు 12 months అక్కడ అలాగనే చూశాడు. దేవుడు కూడా 12 months అవగానే అప్పుడు మనుషులను తరవడం మొదలు పెట్టారు. మరి యాక్చువల్గా ద రీజన్ ఏంటో తెలియదు, ఎవరు తరుపుతారు, ఎందుకు తరిమారు, ఈయన ఎందుకు గడిదినాడో మనకు యాక్చువల్ రీజన్ తెలియదు. ఒకటి మాత్రం తెలుసు, దేవుడు ఏం చెప్పాడో దేవుడు చెప్పింది చేశాడు. నువ్వు నాకు లోబడకపోతే నీ పరిస్థితి అని చెప్పాడు, ఆయన విన్నాడు, కానీ దానికి లోబడలేదు. నిజంగానే గడ్డి తినేటువంటి పరిస్థితులకు అట్టడుగు పరిస్థితులు అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కొంచెం కింద చదువుకుందాం చూడండి. చాలు, ఒకసారి చూడండి 34 వచ్చిన చదువుకుందాం ఆ తర్వాత. చూడండి, ఆ కాలం గడిచి చెప్పమాట. చూడండి, అక్కడ అందుకని దేవుడు ఏమంటారు తెలుసా, నువ్వు కనుక ఇందులో కంటిన్యూ అయితే నువ్వు 7 కాలములు నువ్వు ఇలాగున్నా మనుషులు తరుముతారు, నువ్వు గడ్డి తింటావు, నువ్వు జంతు పశువులాగా నువ్వు ప్రవర్తిస్తావు అని దేవుడు చెప్పాడు. అప్పుడే దేవుడు అంటే తెలుసా, 7 కాలం గడిచిన తర్వాత అన్నాడు. అందుకంటాను చూడండి, ఆ హెచ్చరికలోనే బెనిఫిట్ ఉంది. ఏం తెలుసా, దేవుడు వెళ్ళకెళ్ళాలంటాను లేదు, నువ్వు చేయకపోతే ఎలా ఉంటావు, కానీ తర్వాత 7 ఇయర్స్ తర్వాత అంటున్నాడు. ఇప్పుడు చూడండి, 7 ఇయర్స్ గడిచిపోయింది, ఇప్పుడు చూడండి తర్వాత. సరే గమనించి అండం చేసుకుని కావాలంటే, నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి ఇప్పుడు అర్థమైంది. ఏమర్థం తెలుసా, ఈ రాజ్యాన్ని నేనే రాజునేమో కానీ నిజంగా మనుషులందరినీ పరిపాలించేది మాత్రం దేవుడే, అందరిని పరిపాలి దేవుడే. అభిషేకుడు తెలిసిన తర్వాత, అట్టడు స్థితికి వెళ్ళిపోయిన తర్వాత కళ్ళు ఆకాశం అంటే దేవుని ఇప్పుడు చూశాడు, దేవుని ఇప్పుడు స్మరించాడు, బుద్ధి వచ్చింది ఆయనకి. ఇప్పుడు అంటున్నాడు, ప్రతి వాళ్ళని అసలు వెళ్ళేటువంటిదే దేవుడు. ఎప్పుడైతే మరలా దేవుణ్ణే దేవునికి తన హృదయంలో స్థానం ఇచ్చి నిజంగా ఏలేదు నేను కాదు, ఏలేదు దేవుడు ఎప్పుడైతే గ్రహించాడు, బైబిల్ అంటాం చూద్దాం చూడండి దేవుడు ఏం చేశాడు. అప్పుడు 36 వచనం చదవండి.
చాలు. సో చివరికి అంటున్నాడు చూడండి, ఏమన్నాడు తెలుసా ఆయన అందరు చెప్తున్నాడు చివరోచన అన్నాడు, ఇలాగ నెబుకద్నెజర్ నేను పరలోకపు రాజు యొక్క, సరే ఒక రాజు పరలోకపు రాజు గురించి మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు తెలుసా, ఈయన పరలోకానికి రాజు, పరలోకం ఉండేటువంటి రాజు, కానీ నేను కేవలం పరలోకాన్ని వెళ్ళట్లేదు భూమిని కూడా ఈయన వెళ్తున్నాడు. దేవుడు పరలోకంలో ఉంటాడు, కానీ గమనించండి దేవుడు ఈ భూమిని ఎప్పుడు పరిశీలిస్తూనే ఉంటాడు, గమనిస్తుంటున్నాడు. ఎవరు తనకంటే ఎక్కువగా హెచ్చించుకుంటున్నారో దేవుడు చూస్తున్నాడు, అలాంటి వాళ్ళందరం దృష్టి పెడుతున్నాడు దేవుడు చూస్తున్నాడు. ఓ టైం వచ్చినప్పుడు దేవుడు వాళ్ళు ఏదైతే నమ్మారో వాళ్ళు నమ్మింది తప్పు అని దేవుడు ప్రూవ్ చేసి చూపిస్తాడు. అందుకే ఎంత హెచ్చించుకుంటామో అంతగా దేవుడు మనల్ని తగ్గిస్తాడు. ఇప్పుడు ఆ తర్వాత అంటున్నాడు 36 చివరిలో చూస్తే, నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువ ఘనత నొంది తిని. సరే, దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు, కానీ పనిష్మెంట్ అయిన తర్వాత ఏముందో తెలుసా, ఎక్కువ ఘనత వచ్చింది. ఇప్పుడు చెప్పండి దేవుడు ఎందుకు హెచ్చరించాడు మీరు అడగండి, నేను ఇంకెక్కువ ఘనపరచాలనుకున్నాడు కాబట్టి హెచ్చరించాడు, కానీ నేను వినలేదు కాబట్టి అట్టడు స్థితిలో వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళా దేవుని తెలుసుకున్నాడు కాబట్టి ఇప్పుడు మరీ ఎక్కువ ఘనతను దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు నేను అంటాను ఆ ఘనతను ఇంకెక్కువ ఘనతకి యాక్చువల్ వెళ్ళొచ్చు, అట్టడు స్థితికి వెళ్లాల్సిన పని లేదు. నెబుకద్నెజరు ఆ హెచ్చరికను కనుక యాక్సెప్ట్ చేసి దాని ప్రకారం ప్రవర్తించుంటే ఆ స్థితికి వెళ్లాల్సిన పని లేదు. అందుకని చూడండి దేవుడు ఎంత కృపగలవాడు అంటే, అంత అట్టడు స్థితికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఆయనే స్వయంగా సాక్ష్యం చెప్తున్నాను అన్నాడు, ఇంత ముందు కంటే ఎక్కువ ఘనతను దేవుడు నాకు, మరి ఎక్కువ ఘనతను దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడు ఎప్పుడు మనల్ని ఘనపరచని ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటాను మనం ఘనపరచని ట్రై చేయొద్దు ఎప్పుడు కూడా, మనం ట్రై చేస్తాం పైకెక్కుదామని దేవుడికి ఎందుకని నొక్కుతాడు. అందుకే అంటాను చూడండి, ఎవరు ఎవరో మనం నొక్కాలని చూస్తాను, ఇప్పుడు అనుకోవచ్చు బాగాలేదు, ఎవరో నొక్కితే నువ్వు కిందకి వెళ్ళిపోవు, ఎవరు పైకి పెడితే నువ్వు పైకి వెళ్ళవు. చెప్తాను కదా బైబుల్ ఉంది, హెచ్చు అంటే ప్రమోషన్, ఇంగ్లీష్ అయితే ప్రమోషన్ వస్తుంది, అదంటే కేవలం దేవుని దగ్గర నుండే వస్తుందంట. అది కుటుంబం కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, జాబ్ పరంగా ఏదైనా సరే దేవుడిస్తేనే వస్తుందంట. అని చూడండి జనరల్ డ్యూటీస్ చాలా మంది నన్ను నొక్కేస్తున్నాను, నా టాలెంట్ నొక్కేస్తా అంటారు చాలా మంది, ఎవరు నొక్కరు, టైం వస్తే దేవుడు ఇచ్చేస్తాడు. అందుకని మనుషులేపు చూడదు, మనుషులు నొక్కేసే వాళ్ళు మనస్తత్వాలు అంత, లోకం అంత, పద్ధతి అంతది. అందుకే మనం వాళ్ళేపు చూడదు, ఎవరేపు చూడాలి, దేవుని వైపు చూడాలి. కొండల తట్టు నా కళ్ళు ఎత్తున్నాను, దేవుని వైపు, దేవుని వైపు మన కళ్ళు ఎత్తే ఒకవేళ మనుషులు నొక్కాలని చూసినా సరే, ఓ టైం వచ్చిన దేవుడు దాని తలకిందలు చేసినప్పుడు కింద ఉన్నటువంటి నీవే అందరికన్నా పైగా ఉంటావు. ఎందుకు ఎప్పుడు కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి గౌరవాన్ని ఇంకో బెదిరించో బ్లాక్మెయిల్ చేసో లాక్కొని ట్రై చేయద్దు. మనకు రావాల్సిందో టైం వచ్చిన దేవుడు మనకే ఇస్తాడు, దాని గురించి ఫైట్ చేసిన పని లేదు. విశ్వాసాన్ని కాపాడుకొని ఫైట్ చేయండి, మన గౌరవాన్ని హోదాన్ని మన పేరు ప్రఖ్యాతులను కాపాడుకొని ట్రై చేయకండి, దాంతో పని లేదు. ఎన్ని సంపాదించుకుని సూపం చివరికి గడ్డి తిన్నాడు ఈ మనిషి, గడ్డి తినాల్సిన అవసరం లేదు తిన్నాడు. అందుకని ఎప్పుడు కూడా మనం అలా ఆలోచించద్దు, మనుషులు నొక్కేవాళ్ళు ఉంటారు, మన అంచి వేసేవాళ్ళు ఉంటారు, అన్నదొక్కేవాళ్ళు చూడ అన్నదొక్కటాన్ని చూసేవాళ్ళు ఉంటారు, కానీ మనం ఏం ట్రై చేయాలి తెలుసా, వాళ్ళు చేస్తే వాళ్ళు చేసే వాళ్ళు మన కళ్ళ ముందు తిరుగుతుండొచ్చు, కానీ ఏం గమనించాలి తెలుసా, దేవుడు ఉన్నాడు అన్నప్పుడు దేవుడు ఇచ్చినాడు వస్తుందని అనుకున్నాం అనుకోండి, దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు మనుషులు ఎవరు ఆపడం మనిషి తరం కాదు, అది నమ్మితే మనుషుల దగ్గర వెళ్ళి ఫైట్ చేయాల్సిన పనే లేదు. టైం వస్తే దేవుడే మనకు దాన్ని ఇస్తాడు, టైం రావాలి. టైం వచ్చినప్పుడు దేవుడు చెప్తాడు, ఆ వ్యక్తిని నంచివేయట్లేదు, ఆ వ్యక్తిని నేను ఏలట్లేదు, నేను నేలేది నేను, ఆ వ్యక్తిని నేలేదు కూడా నేనే, నేను చాలే ఇంకా ఆపన్నప్పుడు ఆ వ్యక్తిని నొక్కడం ఆపేస్తాడు, దేవుడు ఆగిపోతే ఆపేస్తాడు ఎవరైనా సరే మనల్ని దేవుడు పైకి తీసుకొని. అందుకని చూడండి ఎప్పుడు కూడా వీటి కూడా మనం ట్రై చేయకూడదు, మనం ఎంతసేపు దేవుని లోబడ్డామా, దేవునికి అనుకూలంగా జీవించామా లేదా, అంతవరకు మన ఇది. అందుకని చూడండి ఒకసారి నెబుకద్నెజర్ అంటే ఎక్స్పీరియన్స్ నెబుకద్నెజర్ నేర్చుకుని అంటున్నాడు, మనుషులందరికీ నేను చెప్తున్నాను వినండి అంటున్నాడు, నేను పడిపోయి తెలుసుకున్నాను, మీరు పడిపోవద్దు, నేను ఆల్రెడీ పడిపోయి తెలుసుకున్నాను, మీరు మరలా పడిపోయి మీరు తెలుసుకునే అవసరం లేదు, పడిపోయి లేచి వచ్చినాను నేను చెప్తున్నాను, అనుభవపూర్వకం చెప్తున్నాను, మీరు అలా పడిపోవద్దు, మిమ్మల్ని అందరినీ ఏలేదు దేవుడే, ఆయన నమ్ముకోండి. మీకు దేవుడు హెచ్చించినా సరే మీరు గర్వపడద్దు, ఆయన ఇంకా నమ్ముకోండి, కృతజ్ఞత చెల్లించండి. ఏంటంటే మనుషులందరినీ అన్ని రాజ్యాలను పరిపాలించేదే దేవుడు, ఆయనకే మహిమ కలుగునుగాక. అందుకే చూడండి హెచ్చరికలు వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి, హెచ్చరికలు మేలు కొరకే నేను కానీ దేవుడు కానీ ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఆ ప్రసంగం కావచ్చు, ఆ మాటలు కావచ్చు, ఆ వ్యక్తి కావచ్చు, నిజంగా దేవుడు పంపిస్తేనే అది నీకు వస్తుంది, ఎందుకంటే అది అందరికీ రాదు, అది
హెచ్చరికండి వచ్చినప్పుడు ఇది నా మేలు కొరకే అని మీరు గ్రహించాలి. లేకపోతే అది అవసరం లేదు. ఇలాంటి అట్టడి స్థితిలోకి వెళ్ళకూడదనే దేవుడు మనల్ని హెచ్చరించే ప్రయత్నం చేస్తాడు, మిమ్మల్ని అయినా సరే నన్నైనా సరే. అందుకే హెచ్చరించడం మంచిది. అక్కడ దాని లాంటి వాళ్ళని దేవుడు మనకిచ్చాడు, మనం గమనించట్లేదు. నెబుకద్నెజర్ పట్ల దేవుడు ఫేవర్ చేద్దన్నాడు కాబట్టి దానియేలు నుంచాడు అక్కడ. అలాగే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు కాబట్టి నీ పక్కన ఎలా ఎవరో ఒకరిని హెచ్చరించడానికి ఒక సేవకున్న ఒక విషయం ఎవరినో ఒక దేవుడు నీకు అలాంటి వారు ఉండే బెటరు ఉన్నారని మనం ఫీల్ అవుతున్నాం. కానీ అసలు యాక్చువల్ అలాంటి వాళ్ళు ఒకసారి దేవుడే పెట్టాడేమో. ఇప్పుడు దేవుడు పెట్టాడంటే మనకు తెలుసు అంతా మన మేలు కొరకే. ఇప్పుడు ఒకసారి అలాంటి వాళ్ళని మనం దూరపరుస్తూ ఉంటాం. నువ్వు దూరపరుస్తున్నప్పుడు నువ్వు వ్యక్తిని దూరపరచట్లేదు, దేవుణ్ణే దూరపరుస్తాం. ఇప్పుడు దేవుని దూరపరిచిన తర్వాత మనకు మేలు ఎక్కడ జరుగుతుంది? తిరిగి మళ్ళా ఘనత ఎక్కడ మనకు వస్తుంది? అందుకే చెప్తున్నాను, ఎప్పుడన్నా ఒకవేళ కనుక నేను ఫ్యూచర్ని ఎప్పుడైనా హెచ్చరించాను అనుకోండి, హెచ్చరించడం మీరు గ్రహించాలి. వెంటనే మీకు బాధ కలుగుతుంది నాకు తెలుసు. జనరల్గా జరిగేది అదే అందరికీ, మీకు నాకు అందరికీ బాధే కలుగుతుంది. కానీ మనం ఎలా ఉన్నా తెలుసా, ఓ ఏలీలాగా లేదా దావీదులాగా ఎప్పుడైతే మీరు చేసిన తప్పును గురించో లేదా మీరు ఆ పరిస్థితి గురించి ఎన్కౌంటర్ చేసి సంధించి మాట్లాడి ఇలా ఉన్నారు ఇలా ఉండకూడదని చెప్పినప్పుడు మీరు తగ్గించుకుని దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఒకరు మీకు నిజం అనిపించకపోవచ్చు, అయినా సరే బోసం మీరు పాస్టర్ కాబట్టి మీరు మా మేలు కూర చెప్తారు కాబట్టి అది నా మేలు కూర చెప్పుంటారేమో, ఒకవేళ నాకు తెలియట్లేదు నాకు కనబట్టలేదు కానీ యాక్చువల్ విషయం అదేమో అనుకుని తగ్గించుకున్నారు అనుకోండి. ఒకరు నిజంగా నేను మిమ్మల్ని ద్వేషించే చెప్పినా సరే, తగ్గించుకునే స్వభావం మీకుంటే, నేను కీడు ఉద్దేశించి చెప్పినా సరే దేవుడు దాన్ని మీకు మేలుగా మారుస్తాడు. అదే నేను మేలు కోరి చెప్పినా సరే మీరు అది కీడు అనుకుని దాన్ని తునీకరించాను అనుకోండి, మేలుగా ఉండాల్సింది కీడుగా మారుతుంది. అందుకే ఆలోచించుకోండి, అన్నీ కూడా మన మంచి కొరకే. ఎందుకంటే కీడు నుండి తప్పించడానికి ఎక్కువ గంతను నిబ్బకనే పడిపోయి తెలుసుకొని ఇప్పుడు మనకి బోధిస్తున్నాడు. మీరు అలా పడిపోవద్దు, దేవుడే ప్రతి వాళ్ళని లేదా అందుకని ఎప్పుడు కూడా మనం ఏదైనా కలిగి ఉన్నామంటే దేవుడు మనకి ఇచ్చాడంటే ఎప్పుడు హెచ్చించుకోవద్దు. మనకంటే తక్కువ వాళ్ళ దగ్గర మనం వెళ్ళి, మనకంటే ఫైనాన్షియల్గా తక్కువ ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి, మనకంటే తక్కువ జ్ఞానం ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి, వాళ్ళకంటే మన జ్ఞానం ఎక్కువ ఉందని హెచ్చించుకోవాల్సిన పని లేదు. హెచ్చించుకోవద్దు, నువ్వు బయట చెప్పాల్సిన పని లేదు. హెచ్చించుకున్నప్పుడు దేవుడు నువ్వు హృదయంలో అనుకున్నా దేవుడు తెలిసిపోద్ది. ఎప్పుడైతే దేవుని తెలుస్తుందో నువ్వు చాలా డేంజర్లో. ఎందుకంటే దేవుడు దాన్ని అసలు సహించడు. ప్రధాన దూతను దేవుడు సహించలేదు, ఎవరిని సహించడు. ఎందుకంటే ప్రతి వాళ్ళని దేవుడు డామినేట్ చేద్దాం అనుకున్నాడు. మనం కానీ దేవుని కూడా ఎక్కువగా హెచ్చించుకోవాలనుకుంటే దేవుడు తృణీకరిస్తాడు. దేవుడు తృణీకరించి ఆకాశాన్ని మూసివేశాడు అనుకోండి, మీకు మీకు మార్గమే. అందుకనే ఎంత ఎదుగుతామో అంతగా తగ్గించుకుందా. మనం పాట పాడడం చూసారా, మనకి ఎన్ని దేవుడు ఇచ్చినా సరే, ఎన్ని వరాలు ఇచ్చినా, ఎన్ని టాలెంట్స్ ఇచ్చినా సరే, ఏది ఇచ్చినా సరే తగ్గించుకుని, దేవుడు కృపను బట్టి ఇచ్చాడు, రక్షణ కృపను బట్టి ఇచ్చాడు, ఇంకేదన్నా దేవుడు కృపను బట్టి ఇచ్చాడు. ఇప్పుడు తగ్గించుకుంటామో దేవుడు ఇంకా రెండు ఎక్కువ మనకి వేస్తాడు. ఇచ్చాడు కాబట్టి ఇంకెక్కువ గంటలు మనము మోకరించిన ప్రార్థన చేస్తాం.